తెలుగుదేశం పార్టీ ఏదైతే నమ్మిందో అది ఈరోజు నిజమైంది. మా చంద్రబాబు నాయుడు గారు మచ్చలేనటువంటి నాయకుడు, కడిగిన ముత్యంలో బయటకు వస్తాడని చెప్పి మేము పదే పదే 54 రోజులు చెప్తూ వస్తున్నాం. ఈరోజు న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మా నాయకుడు బయటకు వస్తాడు కడిగిన ముత్యంలో అని చెప్పి మేము చెప్తూ వచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, అభివందనలు, పాదాభివందనలు తెలియజేస్తున్నా. ఈరోజు యుద్ధం మొదలైంది. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా బంధించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఈరోజు యుద్ధం మొదలైంది. ప్రజాక్షేత్రంలో ప్రజలతో కలిసి ప్రజా అజెండాను గెలిపించడం కోసం తెలుగుదేశం పార్టీ సైనికులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వాన్ని పారద్రోడాల్సిన అవసరం ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నా. 43 సంవత్సరాలు మన కోసం, మన ప్రాంతం కోసం, మన పిల్లల కోసం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుణ్ణి అక్రమ అరెస్ట్ చేసి 54 రోజులు నిర్బంధిస్తే సామాన్యమైనటువంటి మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మనమందరూ ఆలోచన చేసి రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ సిస్టమ్స్ అన్నింటినీ మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ నిర్బంధం చేశాడు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుణ్ణి ఈ విధమైన పరిస్థితి తీసుకొస్తే మనలాంటి పరిస్థితి ఏంటి అనేది మనమంతా ఒక్కసారి ఆలోచన చేసుకొని రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం నిలవాలన్నా, అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు కావాలన్నా, ప్రతి ఒక్కరికి రక్షణ కావాలన్నా, మన భవిష్యత్తు ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి అనే విధంగా మనమంతా వైసీపీ ప్రభుత్వం పైన జగన్ రెడ్డి పైన యుద్ధం ప్రకటించి యుద్ధంలో విజయం సాధించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసం తెలుగుదేశం పార్టీతో జన సైనికులు కలిసి వస్తున్నారు. జన సైనికులతో పాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేసినటువంటి వారు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యం కూని అవుతోంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి సమాధి కట్టాలి, ఆ విధంగా మనం పనిచేద్దామని చెప్పి ఈరోజు నుంచి యుద్ధాన్ని ప్రకటిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి నిజం గెలవాలి, నిజం గెలవాలి. ఆ నిజం ఈరోజు గెలిచింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మచ్చలేనటువంటి నాయకుడిగా బయటకు వచ్చాడు. అందుకోసం పెద్ద ఎత్తున కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో జన సైనికులు, ప్రజలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కలిసి పెద్ద ఎత్తున విజయోత్సవం జరుపుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నా.
బండి.